ఆస్ట్రేలియా చెలరేగింది. ఆల్రౌండ్ షోతో ఇంగ్లాండ్ కు సినిమా చూపించేసింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ఎడ్బాస్టన్ టెస్ట్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. టీమిండియా ఆట తీరు ముందు ఆతిథ్య జట్టు జుజుబీ అనిపించింది. బర్మింగ్హామ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దూకుడుగానే ఆడింది. కాన్ఫిడెంట్ గా ఇంగ్లాండ్ బౌలర్లను ఫేస్ చేసింది. అయితే తొలి వికెట్ కు 49 పరుగులు జోడించాక రోహిత్ అవుట్ అయ్యాడు. కాసేపటికే మాజీ కెప్టెన్ కోహ్లీ పెవిలియన్ చేరాడు. దూకుడు కొనసాగిస్తాడు అనుకున్న పంత్ కూడా ఆ తర్వాతి బంతికే అవుట్ అయిపోయాడు. దీంతో 61 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. అయితే జడేజా మాత్రం దంచి కొట్టాడు. కార్తిక్, పటేల్, భువీతో కలిసి స్కోర్ పెంచాడు. దీంతో టీమిండియా 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. అయితే 171 పరుగులు అంటే పెద్ద టార్గెట్ ఏమీ కాదు, కానీ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా బౌలింగ్ లో భువనేశ్వర్ ఊరమ్మాస్ అనిపించుకున్నాడు. స్వింగ్ బౌలింగ్ తో రెచ్చిపోయాడు. బుమ్రా కూడా బాల్ తో బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ కోలుకోకుండా భువి, బుమ్రా సక్సెస్ అయ్యారు. స్పిన్నర్ చాహల్ కూడా ఫామ్ కొనసాగించాడు. బౌలింగ్ లో మ్యాజిక్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 121 పరుగులకే ఆల్అౌట్ అయింది. 49 పరుగుల తేడాతో టీమిండియా సాలిడ్ విక్టరీ కొట్టింది. మోయిన్ అలీ 35, డేవిడ్ 33 పరుగులు చేశారు. భువి 3 వికెట్లు తీగా బుమ్రా, చాహల్ 2 వికెట్లు దక్కించుకున్నారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.